ओम गम गणपतये नमः। ओम श्री सूर्योभ्यो नमः। दाशरथि जयंती सदर्भंगा ఒక చిన్న కవిత। అగ్ని శిఖరను ప్రజ్వలించి రుద్రవీరుని మీటిన త్రినేత్రుడు బుగ్గు ముక్కలతో అగ్నిధార కురిపించిన దళిత కరుళాపయోనిధి మన మిత్రుడు। ఏది కాకతి ఎవరు రుద్రమ ఎవడు రాయలు సింగనెవడు అన్నీ నేనే అంతా నేనే। నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి నా తెలంగాణ కోటి రతనాల వీనంటూ నినదించిన విప్లవ శంఖమది। దాశరథ కాలు సోకిన మట్టి యుద్ధ భూమి అయింది ఒకనాడు। దాశరథి స్మరణ చేసిన మిట్టి పునీతమైంది ఈనాడు। ఈ భూమిపై జీవులు పుట్టిన తర్వాత కళ్ళు తెరవడానికి పట్టే సమయం। ఆవులు పుట్టగానే కళ్ళు తెరుస్తాయి, మేకలు 2 గంటల తర్వాత కళ్ళు తెరుస్తాయి, పిల్లలు 6 రోజుల తర్వాత కళ్ళు తెరుస్తారు, కుక్కలు 10 రోజుల తర్వాత కళ్ళు తెరుస్తాయి, హిందువులు ఎప్పటికీ కళ్ళు తెరవరు। డబ్బు హోదా గౌరవం పెరిగితే వేసుకునే బట్టలు తినే తిండి మార్చుకోవచ్చు, కానీ ఎదుటి వ్యక్తిని చులకనగా చూసే నీచమైన బుద్ధిని మాత్రం నేర్చుకోవద్దు। ఆపదలు ఆదుకున్న ఆప్తుని బాధను పంచుకునే బంధువుని సలహానిచ్చే సన్నిహితుడిని నీ మేలు కోరే మిత్రుడిని నీకు ధైర్యాన్ని ఇచ్చే ఆత్మీయుడిని జీవితంలో ఎప్పుడూ దూరం చేసుకోవద్దు। మంచి అయినా చెడు అయినా మన చేతుల్లోనే ఉంటుంది, వాటిని సరిదిద్దుకునే సామర్థ్యం కూడా మనలో దాగి ఉంటుంది। తప్పును గ్రహించి సరిదిద్దుకున్న రోజే పతనానికి దూరంగా విజయానికి దగ్గరగా అడుగులు వేయగలుగుతాం। నేను బాగుండాలి అని కోరుకున్నప్పుడు దేవుడు చోటివాడయ్యాడు, నాకు మాత్రమే మంచి జరగాలి అని అడిగితే దేవుడు మూగవాడయ్యాడు, నాకు మాత్రమే దక్కాలని వేడుకున్నప్పుడు దేవుడు గుడ్డివాడయ్యాడు, కానీ నేను నాకు అని వదిలేసి మేము మాకు అనుకోగానే అన్నీ అడగకుండానే ఇచ్చేశాడు। ఈ ప్రపంచంలో ఈ 6 బెస్ట్ డాక్టర్లు, 1 సూర్యుడు, 2 విశ్రాంతి, 3 వ్యాయామం, 4 డైట్, 5 ఆత్మవిశ్వాసం, 6 స్నేహితులు। కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ, ఎంత కాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు మంచి అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు। నమ్రత ఔర్ మేటే వచన్ హీ మనిషికి అభూషణ్ హే। అందమైన జీవితం అందరికీ ఉండదు, కానీ మనస్ఫూర్తిగా అభిమానం పంచేవాళ్ళు అంటే ఆ లోటు తెలియదు। మనిషి అందంగా కనపడాలంటే ఎన్నో తెల్ల తొలగించాలి, కానీ మనసు అందంగా కనపడాలంటే మాత్రం అహం అసూయ ఈర్ష్య క్రోధం అనే అడ్డుపురను తొలగించుకోవాలి। మంచి వ్యక్తి కోసం వేచిన సమయం, ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా కాదు। జీవితంలో గెలుపు ఓటములు సహజం, ఓట మెరుగని వారికి అనుభవం రాదు, అనుభవం లేని వారికి అవకాశము రాదు,
గెలిచినప్పుడు గెలుపును ఆస్వాదించాలి, ఓడినప్పుడు పాటని నేర్వాలి. మనం ఎంత తీరిక లేకుండా మన కోసం ఆలోచించే వాళ్ళని నిర్లక్ష్యం చేయద్దు. మనలో ఆత్మావలోకం నిబద్ధత చాలా అవసరం. ఎందుకంటే ఒక్క అబద్ధం 100 సమస్యలకు కారణమైతే ఒక్క నిజం 100 సమస్యలను దారితీస్తుంది. 100 కోరికలతో భగవంతుని ప్రార్థించేవారు ఎప్పుడు అసంతృప్తితోనే ఉంటారు. స్వచ్ఛమైన మనసుతో ఏమి పొందినా మరేమి పోయినా దైవం మీద భరోసాతో ప్రయత్న రూపం లేకుండా ముందుకు అడుగు వేస్తూ నీదే భారం అంటూ దైవాన్ని నమ్మకంగా ప్రార్థించేవారు సంతృప్తిగా ఉంటారు. మీరు అలసిపోతే విశ్రాంతి తీసుకోవడం నేర్చుకోండి, కానీ వదులుకోవడం కాదు. ప్రతి దానిలో మంచిని చూసేలా మనసుకు శిక్షణ ఇవ్వండి. సానుకూలత అనేది ఒక ఎంపిక, అది జీవితంలోని నాణ్యమైన ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. మార్పు ఎప్పుడు సులభం కాదు, కానీ ఎల్లప్పుడూ సాధ్యమే. తీయని నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది, ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. మూడు రోజులు ఒక కుక్కకి అన్నం పెట్టి చూడండి, అది 3 సంవత్సరాలైనా మీపై విశ్వాసం చూపిస్తుంది. అదే ఒక మనిషికి 3 సంవత్సరాలు అన్నం పెట్టి చూడండి, వాడు మీపై విశ్వాసాన్ని 3 రోజుల్లోనే మర్చిపోతాడు. ధనం పెరిగే కొద్దీ నీలో గుణం పెరగాలి, కానీ అహం పెరిగితే నీ వినాశనం తప్పదు. నమ్మి కోల్పోయింది సగ జీవితం, నటించడం రాక కోల్పోయింది మిగిలిన జీవితం. చేదు జ్ఞాపకాలు చేసిన గాయాలు తప్ప మిగిలింది అంటూ ఏముంది? సంతోషం చుట్టపు చూపుగా వస్తుంది, ఆనందం అనుకునే లోపే ఆవిరైపోతుంది. ఆశపడింది ఆమడు దోమల, ఇష్టపడింది ఈ జన్మకు కష్టమే. మంచి అయినా చెడు అయినా మన చేతిలోనే ఉంటుంది, వాటిని సరిదిద్దుకునే సామర్థ్యం కూడా మనలో దాగి ఉంటుంది. తప్పును గ్రహించి సరిదిద్దుకున్న రోజే పతనానికి విజయానికి దగ్గరగా అడుగులు వేయగలుగుతాం. ఈ వీడియో ఇంతటితో సమర్థం. చాలా మంచి బ్రహ్మాండమైనటువంటి మాటలు ఉన్నాయి, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ధన్యవాదాలు.